హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దివా ఫుడ్ బ్లాగ్. ఈ రోజు మనం క్యాబేజ్ తో ఒక రెసిపీ అనేది ఎలా చేయాలో చూసేద్దాం. క్యాబేజ్ విత్ ఎగ్ కలిపి చేస్తున్నాను, లైక్ ఎగ్ బుర్జీ లాగా. సో దీనికి నేను ఒక 1½ కప్ అంటే హాఫ్ క్యాబేజ్ దాకా నేను తీసుకొని చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాను. అండ్ స్ప్రింగ్ ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ అనేది ఆప్షనల్, నేను ఉంది అని చెప్పేసి వేస్తున్నాను. సో స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్, కొంచెం గార్లిక్, మన స్పైసెస్ అండి, సాల్ట్, చిల్లీ పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా అండ్ కొరియాండర్ పౌడర్. మన మెయిన్ ఇంగ్రీడియంట్ 2 or 3 eggs, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం ఫైనల్గా మీ దగ్గర ఉంది అంటే కొంచెం కొరియాండర్ లీవ్స్. ఓకేనా, నేను ప్యాన్ పెట్టుకొని ఒక 2 to 3 spoons ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్గా మనం గార్లిక్ అనేది వేసేసుకుందాం. ఇది ఒక 1 minute, ఎక్కువ ఫ్రై అవసరం లేదు, 1 minute ఫ్రై అయితే సరిపోతుంది. ఆల్రెడీ మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసాం కదా, సో ఎక్కువగా అవసరం లేదు. నేను రీసెంట్గా ఈ స్పాచులర్స్ అనేవి తీసుకున్నానండి కుకింగ్ కోసం అని చెప్పి. ఈ నాన్ స్టిక్స్ అన్నీ చూసారా ఎలా అయిపోతున్నాయో, ఎంత కేర్గా యూజ్ చేసినా గరిట పెట్టి గిర్రా 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 తిప్పుతాం కదా, సో పాడైపోతున్నాయి. సరే ఓకే, ఒకసారి ట్రై చేద్దాం దీంతో అని చెప్పి తీసుకున్నాను. బాగుందండి, ఇది మాత్రం సౌండ్ రావట్లేదు, చక్కగా స్క్రాచెస్ అవ్వట్లేదు, బాగున్నాయి స్పాచులర్స్. ఓకే, ఇది మన గార్లిక్ అనేది ఫ్రై అయింది కదా, ఇప్పుడు దీంట్లోనే మనం 1 medium size ఆనియన్ తీసుకున్నాం కదా, అది కట్ చేసుకున్నాం కదా, అది వేసేసుకుందాం. ఇది ఒక 2 minutes అనేది ఫ్రై అవ్వాలి. దీనికి ఆనియన్ కూడా డీప్ ఫ్రై అవ్వకూడదు, జస్ట్ మగ్గాలి అంతే. కొంచెం ఆనియన్స్ ఇలా 2 minutes ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం ఎక్కువ వేసుకోవాల్సిన లేదు, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 spoon వేసుకుంటే సరిపోతుంది. అంటే మీరు చేసుకునే దాన్ని బట్టి, చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఇది ఒక 2 minutes ఫ్రై అవనిద్దాం. జస్ట్ 1½ minute కూడా ఫ్రై చేయలేదా, 1½ minute పట్టింది. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మన స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి వేసేస్తున్నాం. దీన్ని కూడా ఒక 2 minutes ఫ్రై చేద్దాం. దీనికి ఎక్కువ టైం పట్టదు, ఫాస్ట్గా అయిపోతుంది. మీ దగ్గర ఇన్ని మసాలాస్ లేకపోతే, ఏ మసాలా ఉంటే సాల్ట్ అండ్ కారం గరం మసాలా ఉన్నా కూడా దీనికి సరిపోతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎగ్ పెట్టి మనం చాలా రెసిపీస్ అనేవి మనం ట్రై చేయవచ్చు, చేసుకోవచ్చు. ఇంట్లో ఎగ్తో చేసేవన్నీ బేసిక్గా చాలా ఫాస్ట్గా అయిపోతాయి. సో చేసుకుందాం మనం ఎగ్తో, ఎన్ని వెరైటీస్ ఉంటాయో అన్ని వెరైటీస్ మ్యాక్సిమం ట్రై చేద్దాం చేసుకోవడానికి. ఇప్పుడు ఇది కొంచెం కలిపాం కదా 1 minute, ఇది బాగా మగ్గిపోవచ్చు లేదు, ఎందుకంటే క్యాబేజ్ కూడా వేసుకుంటాం కదా. సో రెండు కలిపి ఫ్రై అవుతాయి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ క్యాబేజ్ వేసుకుందాం. క్యాబేజ్ లో వాటర్ లేకుండా చూసుకోండి, కడిగేసి ఒక 10 minutes స్ట్రైన్ చేసి పెట్టుకోండి. అప్పుడు మనకి కొంచెం పొడి పొడిగా వస్తుంది, లేదు అంటే కొంచెం ముద్దగా వస్తుంది అన్నమాట. కొంచెం బాగా మిక్స్ చేసి మూత పెట్టేసుకుందాం. ఒక 2 to 3 minutes మూత పెట్టుకుందాం. ఇలా మగ్గుతూ ఉంటుంది, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదు అంటే మాడిపోతుంది. నాకు బేసిక్గా ఈ క్యాబేజ్ అనేది అస్సలు నచ్చదు, అస్సలు అంటే అసలు దీని స్మెల్ కూడా నాకు నచ్చదు. ఇది కుక్ చేయాలన్నా కూడా, దీన్ని టచ్ చేయాలన్నా కూడా నాకు నచ్చదు. బట్ చాలా రేర్గానే చేస్తాను, నాకు తెలుసు ఇది చాలా హెల్తీ అని, వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది, డైట్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది, జిమ్కి వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుంది. బట్ ఎందుకో చాలా ట్రై చేశాను కానీ క్యాబేజ్ మాత్రం నేను అలవాటు చేసుకోలేకపోయాను. స్టిల్ ఇప్పుడు కూడా ఇంట్లో వాళ్ళ కోసం వండుతాను తప్ప, రేర్గా వండుతాను అది కూడా. ఫ్రీక్వెంట్గా కూడా నేను క్యాబేజ్తో వండలేను. సరే ఓకే, ఒక వీడియో చేద్దాము, దీని ఈ రెసిపీ బాగుంటుంది అంటారు ఇంట్లో, సో ఒక వీడియో చేసి పెడదామని చెప్పేసి మాత్రమే నేను పెడుతున్నాను ఇది. అందుకే క్యాబేజ్ చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి బేసిక్గా,
బట్ నాకు కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా వచ్చింది, ఎందుకంటే నాకు కోసేదానికి కూడా ఇష్టపడను, నేను కట్ చేసేదానికి కూడా నేను ఇష్టపడను. ఇలా మగ్గిన తర్వాత దీంట్లో మన మసాలాస్ అన్నీ, సాల్ట్, జీరా పౌడర్, గరం మసాలా, చిల్లీ పౌడర్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వేసేసుకున్నాం. ఒకసారి దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మసాలాస్ అన్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుందాం. ఒక 2 to 3 minutes ఆర్ 4 to 5 minutes వరకు క్లోజ్ చేసి పెట్టుకోండి, అంటే మిడిల్లో కలుపుతూ ఉండాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్, లాస్ట్ ఇంగ్రీడియంట్ ఎగ్స్ అనేది బ్రేక్ చేసి వేసుకోవాలి. నేను 2 యూస్ చేస్తున్నాను, మీకు 3 కావాలంటే 3, 4 కావాలంటే 4, ఎగ్ ఎక్కువగా ఉండాలి అనే వాళ్ళకి 3 or 4 వేసుకోండి. దీన్ని వెంటనే మిక్స్ చేయకుండా ఒక 2 minutes లిడ్ క్లోజ్ చేసి పెట్టి ఉంచుదాం. 2 minutes తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన రీతిలో ఎగ్స్ని మిక్స్ చేసుకుందాం. ఎగ్ వేసిన దగ్గర నుంచి కూడా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదు అంటే క్యాబేజ్కి ఎగ్ అనేది సరిగ్గా పట్టదు. సో మనం మిక్స్ చేసుకుందాం, ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 2 minutes సరిపోతుంది, 2 to 3 minutes. ఇప్పుడు ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకున్నాను, ఇప్పటి వరకు మీడియం ఫ్లేమ్ అండ్ లో ఫ్లేమ్ మాత్రమే అడ్జస్ట్ చేసుకుంటూ చేశాను. ఇప్పుడు ఎగ్ వేసిన తర్వాత 2 minutes అయిన తర్వాత నేను హై ఫ్లేమ్ మీద పెట్టుకొని కుక్ చేస్తున్నాను. ఇది మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదు అంటే మాడిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర అనేది వేసుకుంటున్నాను, ఉంటే వేసుకోండి, లేదు అంటే లేదు, నా దగ్గర ఉందని నేను వేస్తున్నాను. మాక్సిమం నేను అన్నిటిలో కూడా కొత్తిమీర ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. ఇలా పొడి పొడిగా అయ్యే వరకు కూడా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా పొడి పొడిగా అవ్వేదానికి ఒక 2 to 3 minutes పడుతుంది, అంత ఎక్కువగా పట్టదు టైము. అయిపోయిందండి మనకది. ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, అన్నిటిలోకి బాగుంటుంది సైడ్ డిష్. ప్లెయిన్గా తినాలి అనుకున్నప్పుడు కూడా ఓన్లీ కర్రీ చేసుకొని కర్రీ ఓన్లీ తింటూ ఉంటారు కదా డైట్ చేసేవాళ్ళు, అలా కూడా దీన్ని హ్యాపీగా తినొచ్చు. ఆయిల్కి బదులు 80% వరకు దీంట్లో ఉన్న ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మంచిదే. ఒక మసాలా ఐటమ్స్ కొంచెం తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోండి. ఆయిల్ అనేది మీరు ఆలివ్ ఆయిల్ కానీ ఘీ కానీ యూజ్ చేసి ఒక 90% హెల్దీగా మాత్రం చేసుకోవచ్చు, ఇంకా హెల్దీగా చేసుకోవచ్చు. ఇది ప్లెయిన్గా తినేసేయచ్చు. కర్రీ అయితే చాలా బాగుంటుంది, నువ్వు తినట్లేదు కదా ఎలా చెప్తున్నావు అనొద్దు, చేసి అయితే పెడతాను, అన్నీ తినాలని లేదు కదా. సో ఇది మాత్రం నేను మాక్సిమం స్కిప్పే చేస్తాను, టేస్ట్ అయితే బాగుంటుందనే చెప్తారు ఇప్పుడు. సో ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do like, share and Diva Food Blogs.